గ్రాఫిటీ వాల్ ఏంటి అంటే, మామూలుగా కొన్ని ఓల్డ్ బిల్డింగ్స్ కానీ ఓల్డ్ వాల్స్కి కానీ ఇలా ఆర్ట్ వేస్తారు కదా, సో అలాంటి పెయింటింగ్స్ అన్నమాట. సో ఎగ్జాంపుల్ ఏంటంటే, మామూలుగా మనకి ఆరెంజ్ మూవీలో రామ్ చరణ్ వేస్తాడు కదా, అలాంటి పెయింటింగ్స్. ఇంకా మనకి ఈ మధ్య హైదరాబాద్లో కూడా చాలా వేశారు కదా, ఫ్లైఓవర్స్కి కానీ వేరే వేరే వాల్స్కి కానీ అట్లాంటి పెయింటింగ్స్ అన్నమాట. ఇక్కడ కూడా ఏంటంటే, ఒక స్ట్రీట్లో మొత్తం అలాంటి పెయింటింగ్స్ ఉన్నాయి, మంచి మంచి పెయింటింగ్స్. సో ఇప్పుడు అక్కడికే వెళ్తున్నాం చూడడానికి. సో మేము ఇంకొక 5 to 10 minutes అక్కడికి రీచ్ అవుతాము. సో కనిపిస్తుంది కదా, అదే అన్నమాట. ఇప్పుడు అక్కడ ప్లేస్కి వచ్చేసాం మనము. ఇంకా ఇక్కడ ఏంటి అంటే, ఎక్కువ ఈ ప్లేసెస్కి ఫోటోగ్రఫీకి కానీ, మామూలుగా టూరిస్ట్ ప్లేసెస్కి కానీ అట్లా చేశారన్నమాట ఈ పెయింటింగ్. చాలామంది ఏంటంటే ఇక్కడికి ఫొటోస్ తీసుకోవడానికి వస్తారు. చూసారు కదా, వాళ్ళు ఏంటంటే ఇంకా బ్రైడ్ అండ్ బ్రైడ్ మేడ్స్, వాళ్ళు ఇంకా వెడ్డింగ్స్ కోసం, ఫోటోగ్రఫీ కోసం వచ్చారు అక్కడికి, ఇంకా మేము వెళ్ళేసరికి. సో ఇంకా మేము ఇక్కడైతే ప్రస్తుతం కార్ పార్క్ చేస్తున్నాము. సో దీనికంటే ఇది ఒక స్ట్రీట్ కాబట్టి దీనికి ఇక్కడ స్టార్టింగ్ అండ్ ఎండింగ్ పాయింట్ అలా ఏం లేదు. సో మనం ఎక్కడి నుంచైనా స్టార్ట్ చేయొచ్చు. ప్రస్తుతం నేనైతే ఇక్కడి నుంచి స్టార్ట్ చేశాను. సో ఇంకా అప్పుడే ఇంకా వాళ్ళు ఏంటంటే అక్కడ ఉన్నారు కదా, వాళ్ళంతా బ్రైడ్ అండ్ బ్రైడ్ మేట్స్, వాళ్ళు ఏంటంటే వెడ్డింగ్ ఫోటోగ్రఫీ కోసం వచ్చారు. చాలా చాలా డిఫరెంట్ ఆర్ట్స్ ఉన్నాయి కదా, సో బాగుంటాయి ఇంకా ఫోటోగ్రఫీకి, బ్యాక్గ్రౌండ్కి కదా, సో అందుకనే వాళ్ళంతా వచ్చారనమాట. సో ఇంకా వాళ్ళైతే అసలు చాలా బాగున్నాయి వాళ్ళ ఫ్రాక్స్ అండ్ బ్రైడ్ ఫ్రాక్ కూడా. ఇలాంటి వాల్స్ చాలా ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఇంకా మనము అంటే ఇక్కడ ఏంటంటే డిఫరెంట్ స్కూటర్స్ కూడా దొరుకుతాయి. అంటే మొత్తం స్ట్రీట్ అంతా ఆ స్కూటర్స్ తీసుకొని చూసుకుంటూ వెళ్ళొచ్చు. కాకపోతే మనం కొంచెం నడుచుకుంటూ వెళ్తేనే ఫొటోస్ అట్లా తీసుకోవచ్చు కదా, అండ్ ఫొటోస్ అండ్ అంటే దగ్గర నుండి చూడొచ్చు ఆ పెయింటింగ్స్ అని చెప్పి. ఇంకా మేము అలా స్కూటర్ అలా రెంట్కి ఏం తీసుకోలేదు, డైరెక్ట్గా చూద్దామని చెప్పి వచ్చామన్నమాట. ఇంక ఇక్కడ ఏంటంటే బాగా టూరిస్టులకి అండ్ ఫోటోగ్రఫీకి ఫేమస్ కాబట్టి, ఇంకా ఇక్కడ ఏంటంటే నేనైతే చాలామందిని ఫీమేల్ ఫోటోగ్రాఫర్స్ని చూసాను. ఇంకా వాళ్ళు కూడా ఏంటంటే చాలా ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్. ఇక్కడ ఏంటి